నమస్తే. రాష్ట్రంలో రెండు అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. డిఎస్సిని వాయిదా వేయాలి, గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని చెప్పి. సో మరోవైపు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ ఫిరాయింపులను అయితే ఎంకరేజ్ చేసిందో, సో రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎమ్మెల్యే దాదాపు ఒక 10 మంది కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. సో నిన్న కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిసిరు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి. సో ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో అబ్జర్వ్ చేస్తున్నారా ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి పరిపాలన ఏం జరుగుతాం రాష్ట్రంలో, సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉన్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సార్? ఏమనిపిస్తుంది ఓవరాల్గా రేవంత్ పరిపాలన చూస్తామంటే? రేవంత్ పరిపాలన చూస్తుంటే గతంలో కేసీఆర్ చేసినా ఈయన చేస్తున్నాడు, కేసీఆర్ చేసిన తప్పులే ఈయన కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు, ఏమి తేడాలు అనిపిస్తుంది. ఇట్లనే ఉంటే ఏమైందంటే సమస్యలు వస్తాయి. ఆర్థిక విధానాలు, రాజకీయ విధానాలు, సామాజిక విధానాలు భిన్నంగా ఉండాలి, ఒక సిద్ధాంతం ఉండాలి. అయితే తేడా ఏంటంటే మనుషుల మధ్యన కేసీఆర్ ఎవ్వరిని కలవకపోయింది, అతను కలుస్తున్నాడు. దానివల్ల అయితే క్వాలిటీ టైం ఇస్తున్నా లేదా వేరే విషయం, కానీ అతను కలుస్తున్నాడు, అతను అస్సలు కలిసేవాడే కాదు, అది తేడా. కానీ విధానాల విషయాలకు వస్తే రాజకీయ విధానాలు అయితే పూర్తిగా అవే విధానాలు, తేడా ఏమి లేదు. ఆర్థిక విధానాలు కూడా అవే విధానాలు, తేడా ఏమి లేదు. ఒక జెండా మారితే, కండువ మారితే పరిస్థితి మారదు కదా, అదే పరిస్థితి ఉన్నది. ఆయన పార్టీ ప్రయాణికులు ప్రోత్సహించాడు, ఆయన కూడా అప్పుడు బెదిరించాడు ఎమ్మెల్యేని, కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు కూడా బెదిరించి మీరు పార్టీ మారతారా మారరా లేకపోతే మీ సంగతి చూస్తామని బెదిరించారు. తప్పుడు పనులు చేసిన వాళ్ళు అందరు అంతకుముందు వేరే పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉండి తప్పుడు పనులు చేసి రకరకాల దొంగ పనులు చేసిన వాళ్ళందరినీ బెదిరించారు. ఇవన్నీ బయట పెడతాం, మా దగ్గర రండి, మీ సంఘం మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం. అప్పుడు కేసీఆర్ పాలసీ ఏంటంటే అంశం మెలికే రావు, మాతో కలిసి ఉండండి, నేతో బతికే రావు, మా నుంచి తప్పించుకొని తిరగండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అంటే మీరు ఎందుకు ఫిరాయింపులు ఎంకరేజ్ చేస్తున్న మాట వాళ్ళ ముందు అడిగినప్పుడు, సో మేము కొద్దిగా సేఫ్ జోన్లో ఉండడానికి తప్పదు, ఇలాంటి పరిస్థితులు పక్క పార్టీ వాళ్ళని మా పార్టీ కండువా కప్పించుకోవాల్సింది అన్న అంశాన్ని వాళ్ళు లేవనెత్తా ఉన్నారు. వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉన్నారు, ఇంతమంది దొంగలు చేర్చుకోవాలన్నా, దీనివల్ల అన్సేఫ్ జోన్లోకి పోతారు మీరు. సేఫ్ మోరల్గా అన్సేఫ్ జోన్లోకి పోతున్నారు మీరు. మీకు మెజారిటీ ఉన్నది, స్పష్టమైన మెజారిటీ కూడా ఉన్నది, ఇంకా మీకు అవసరమే లేదు, ఎవ్వరు మిమ్మల్ని ఏమి చేయలేరు, మీరు నీతివంతులుగా ఉంటే ప్రజలంతా మీ వెంటనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు దొంగలు కాదంట, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంది, ప్రజలకు అందుబాటులో ఉంటా ఉండు, ప్రజలకు మేలు చేస్తూ ఉండు, మేము కూడా అధికార పార్టీలో ఉంటే ప్రజలకు మేలు చేసిన వాళ్ళ అయితే మన ఉద్దేశంతో వాళ్ళు స్వయాన వాళ్ళే వస్తూ ఉన్నారంట, వీళ్ళు ఎటువంటి బెదిరింపులకు పాల్పడట్లేదంట, సో స్వతహాగా వాళ్ళే వచ్చి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటా ఉన్నారు. చేరేటివి కోతులా మనుషులా చూసుకోవాలి కదా, అవి ఎటువంటి చేరే నాణాలు, అసలు చెల్లెని నాణాలా చేరే చూసుకోవాలి కదా. దొంగలందరూ చేరుతుంటే వాళ్ళందరూ ఎందుకు చేర్చుకుంటున్నావు, ఒక్కొక్కడు ఒక్కొక్క నయం. టీఆర్ఎస్లో వాళ్ళందరూ నయములుగా తయారయ్యారు, కేసీఆర్ఏ తయారు చేసిండు, కేసీఆర్ కేటీఆర్ కలిసి వాళ్ళందరూ నయములే. ఒకడు శాండ్ నయం, ఒకడు ల్యాండ్ నయం, ఒకడు మైన్ నయం, ఒకడు మైన్ నయం, ఒక గ్రానైట్ నయం, ఒకడు ఫారెస్ట్ నయం, అందరు దొంగ నయములే. ఆ నయములందరినీ నువ్వెందుకు చేర్చుకున్నావు అంటే నువ్వు కూడా నయములు కావాలనుకుంటున్నావు, నయంకు లీడర్ కావాలనుకుంటున్నావు. వాళ్ళు బుద్ధిమంతుల అందరికందరు దొంగలు లంగలు లఫంగలు. ఆ దొంగలు లంగలు లఫంగలకు అడ్డ ఏంటంటే ఇప్పుడు మొన్నటిదాకా టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, జిదర్ హరి ఉదర్ చరి ఎక్కడ పచ్చకుంటే అక్కడ పోయి మేస్తాయి పశువులన్నీ. ఆ పశువులందరినీ నువ్వు చేర్చుకున్నావు అంటే నువ్వెటువంటివి, నేను ఒకడొకడు మైరావణుడు, రావణాసురుడు కాదు మైరావణుడు, వాళ్ళు అటువంటి వాళ్ళందరినీ కేసీఆర్ తయారు చేసిండు, రావణాసురుని తీసుకుని పోయి మైరావణ్ణి చేసిండు కేసీఆర్. ఆ మైరావణులందరినీ నువ్వు తెచ్చిపెట్టుకున్నావు, ఏముంటుంది నీకు, నీకు వాళ్ళకి తేడా ఏముంది. వాళ్ళు నీతివంతులు చూడాలి కదా, పెట్టుకున్నవాడు చూడాలి ఫస్ట్. ఒకటి వాళ్ళు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చినట్టే రాజీనామా చేయాలి, తర్వాత నీ వీడు నీతివంతరా కాదా చూడాలి. ఈ రెండు పాటిస్తలే ఉండవు. అంటే అర్థమైందంటే నీకు డబ్బులే కావాలి, దొంగలు కేసీఆర్కి అప్పుడే డబ్బులు కావాలి, ఇప్పుడు డబ్బులు నీకు కావాలి. కేసీఆర్ వాళ్ళందరితో దొంగ పనులు చేయించి వాళ్ళందరూ సామంతులు, జనాన్ని కొల్లగొట్టండి, గోల్ ఊడబీకండి, డబ్బులు వసూలు చేయండి, మాకు కప్పని నింపండి అని కేసీఆర్ చెప్పిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అదే చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏంటంటే మీరు ఎవరైనా ఏ దొంగ పనులు చేయండి, కప్పం ఊడకు కప్పం వసూలు చేసిన చరిత్ర ఎవరికైనా ఉన్నదా, గోల్డ్ ఊడగొట్టిన చరిత్ర ఎవరికైనా ఉన్నదా, అది కేసీఆర్ దగ్గర ఆ పని చేసినరా లేదా, ఆ సర్టిఫికేట్ చూసి రేవంత్ రెడ్డి చేర్చుకుంటున్నాడు. కానీ ఇంత తక్కువ సమయంలో ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థం కావట్లేదు అంటే, చెప్పటం లేకనా ఎవడేంది నాకేం చెప్పిదన్న ఆ ఉంటేది పోకర్తోటి రేవంత్ కూతురు అర్థమవుతా ఉందా? కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే గూటి పక్షులు, అటు ఈకలు తోకలు అన్నీ ఒకటే. వాళ్ళు అదే సిద్ధాంతం కదా, దొంగల సిద్ధాంతం కదా, మంచి సిద్ధాంతం ఉందా?
టీఆర్ఎస్కు ఏ రాజకీయ సిద్ధాంతం లేదు, కాంగ్రెస్కు ఏ రాజకీయ సిద్ధాంతం లేదు. ఢిల్లీలో కూర్చున్న వాళ్ళందరూ మేము పరిపాలన చేయాలి, మేము ఇంకో రాష్ట్ర ఆ రాష్ట్రంలో కలవాలి, ఈ రాష్ట్రంలో కలవాలి, డబ్బులు పంపండి. ఢిల్లీలో కూర్చున్న వాళ్ళందరూ డబ్బులు పంపంటారు, కప్పం కట్టమంటారు. కాబట్టి ఢిల్లీ వాళ్ళ మాటలు విని ఆ పని చేయాలి, దొంగ పనులన్నీ చేయాలి. చేయాలంటే దొంగలందరూ ఉండాలి ఇక్కడ, చేసుకుంటున్నా పని. సో అందుకని ఏంటంటే ఇప్పటికీ ఏం చెప్తారంటే, హైదరాబాద్లో ఏం చెప్తారంటే, సియాసత్కమానే రాజకీయాలకు అర్థమైందంటే చోర్ బద్మాషం కి బారాత్, దొంగలు లఫంగల ఊరేగింపు ఏదైనా ఉందంటే రాజకీయం. కేసీఆర్ అదే రుజువు చేసిండు, రేవంత్ రెడ్డి అదే రుజువు చేస్తుంది. చోర్ బద్మాషం కి బారాత్ గా రాజకీయాలు నమ్మింది, తయారైంది. ఈరోజు జనం అందరికి అర్థమైంది, రాజకీయాలు అంటే ఉత్సాహాలు ఉంటారు, చీ తూ అని ఉమ్మేస్తున్నారు, ఫాల్తూ ఫాల్తూ తూ ఫాల్తూ అంటున్నారు. అందుకని ఏంటంటే ఆ కేసీఆర్ రుజువు చేసిండు, రేవంత్ రెడ్డి రుజువు చేస్తుండ్రు, రాజకీయాలంటే దరిద్రులే ఉంటారు, దొంగలు లంగలు లఫంగలే ఉంటారని రుజువు అయిపోయింది. జనమందరికి అర్థమైంది వీళ్ళ పని ఎట్లా పట్టాలని జనం చూసుకుంటారు. సార్, ఆనాడు కేసీఆర్ కేటీఆర్ ఈ బ్యాచ్ ఏ తరహాలు అయితే తప్పిదాలు చేసిండో, రేవంత్ రెడ్డి కూడా అదే తప్పిదాలు చేస్తుండో వాస్తవంగా కనిపిస్తూ ఉంది. మళ్ళీ వీళ్ళు కూడా స్పీకర్ని కలిసి నిన్న ఫిరాయింపుల్ని ఎట్టి వాళ్ళు ఎంకరేజ్ చేయదు, వాళ్ళ పైన చర్యలు తీసుకోవద్దు అంటా ఉన్నారు. ఆనాడు తప్పిదం వీళ్ళు కూడా చేస్తారు కదా, దీన్ని సమర్థిస్తూ ఉన్నారా? వాళ్ళు చేసిన తప్పే, వీళ్ళు చేసిన తప్పే, తాము చేస్తే మంచిది అన్నట్టు, బుద్ధిమంతులు అన్నట్టు, ఇతరులు చేస్తే తప్పు అన్నట్టు. మరి తెలవాలి కదా ఆ రోజు ఎందుకు మెరిజర్ అనే తప్పే కదా. ఏం మెరిజరు, ఏం సిద్ధాంతం ఉంది? మెరిజర్ కూడా కాలేదు. మెరిజర్ ఎక్కడ చట్టం పాటించరా మీరు? ఎక్కడ మెరిజర్ అయింది? మెరిజర్ అంటే 2/3 బయటకు వచ్చి మేము మెరిజర్ తినమని చెప్పాలి. చెప్పినా ఎక్కడ చేసినారు? ఈ తీర్మానం ఎక్కడ జరిగింది? ఆ సభ మెరిజర్ సభ ఎక్కడ జరిగింది? అప్పుడు జరగలే, ఇప్పుడు జరగలే, ఎప్పుడు జరగలే. ఇదంతా నాటకాలు ఆడుతున్నారు, మీడియాను కొని మీడియాతో డ్రామా చేస్తున్నారు వాళ్ళ. అందుకనే ఎవరైనా స్పీకర్ పెట్టుకోవాలంటే ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఉండాలి. ఒక పార్టీ నుంచి ఆ రాజీనామా చేసి ఆయన మళ్ళీ స్పీకర్ అయితే సరిగ్గా ఉండదు. అందుకనే ఒక అటువంటి వ్యక్తిని తీసుకొని రావాలి. ముఖ్యమంత్రులు ఎవరు కావాలంటే రాజఋషులు లాంటి వాళ్ళు కావాలి. మళ్ళీ అవే దొంగ పనులు చేసిన వాళ్ళు పెట్టుకుంటారు, ఆల్రెడీ ముఖ్యమంత్రులు అవుతారు. రాజఋషులు అంటే నిజంగా గొప్పగా ఉంటారు, అన్నిటికీ అతీతంగా ఉంటారు. సిద్ధాంతం వేదాంతమే సిద్ధాంతం ఉంటుంది, మానవ సంక్షేమే వాళ్ళ సిద్ధాంతంగా ఉంటుంది. అట్లా కాకుండా మా పార్టీ, నేను, నా కుటుంబము, నా వ్యక్తిగతము అనేదే వీళ్ళకి సిద్ధాంతం. అందుకని ఏమి తేడా లేదు, దొందు దొందే. కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, దొందు దొందే, తేడా అసలే లేదు. జనం వీళ్ళందరి సంగతి చూసుకుంటారు. సార్, కేటీఆర్ ఏమంటా ఉందంటే స్వయాన రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి జాయినింగ్ విషయంలో పోలీస్ ఆఫీసర్లతోటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులకు ఫోన్ చేపిస్తూ ఉండంట, మీరు పార్టీ మారాలి, అధికార పార్టీ కండువా కప్పుకోవాలి, లేకపోతే మీ పైన కేసులు నమోదైతే మీరు గతంలో ఏ అవినీతికి అయితే పాల్పడ్డో దానిపైన కేసులు నమోదు చేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారంట. అందుకే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటా ఉన్నారట. సో రేవంత్ ఈ తరహాలో చేస్తారని మీరు అనుకుంటా ఉన్నారా? రేవంత్ ఆ తరహాలో చేస్తారా లేదా కానీ అది చేస్తే కనుక అది కేసీఆర్ నుంచి నేర్చుకుని ఉంటాడు. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్తున్నాడు. నేను చేసింది అదే కదా. అందుకనే ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా నల్లమల్లో నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి, ఊసరవెళ్ళు కూడా సిగ్గుపడుతున్నాయి. అయ్యో మేము మాకింత ఊసరవెళ్ళి గుణం లేకపోయే, మాకంటే పెద్ద ఊసరవెళ్ళు రాజకీయ నాయకులని వాళ్ళు సిగ్గుపడుతున్నాయి. ఊసరవెళ్ళు సిగ్గుపడుతున్నాయి, నక్కలు నవ్వుకుంటున్నాయి. జనం ఎవ్వరు నమ్ముతలేడు, ఏ పార్టీ చెప్పినా నమ్ముతలేడు. రాజకీయ పార్టీలు అందరూ దొంగలు లంగలు లఫంగలయ్యారు. అందరికి రాజకీయ నాయకుల పార్టీ సంగతి తెలుసు. కేసీఆర్ చెప్పినా, కేటీఆర్ చెప్పినా, రేవంత్ రెడ్డి చెప్పినా జనం ముక్కు మూసుకుంటారు. చీ కంపు వాసన వస్తుంది వీళ్ళ మాటల్లో ఉంచాను. అందుకని నమ్మడానికి విషయం లేదు, దాని మీద చర్చ కూడా అనవసరమే, జనమందరూ తెలుసు. సరే, ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి పదవి ఏమన్నా పక్కకు పోయే అవకాశం ఉందా? కొత్త వాళ్ళని నియమించే అవకాశం ఉంటుందా? రేవంత్ రెడ్డి ఓవరాల్గా బలి కాబోతా ఉండా ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూస్తూ ఉంటాయి. రేవంత్ రెడ్డి ఏం కాదు, రేవంత్ రెడ్డి పక్కా ఐదేళ్ళు ఉంటాడు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళకి డబ్బులు కావాలి. ఓకే, డబ్బులు తీగలిగిన శక్తి ఆయన దగ్గర ఉంది. అందరు లంగాలందరిని పెట్టుకుంటాడు, మాఫియాలందరిని పెట్టుకుంటాడు, పెట్టుకొని డబ్బులు సంపాదిస్తాడు. ఢిల్లీ వాళ్ళకి కప్పం కడుతూనే ఉంటాడు, కప్పం కట్టకపోతే సమస్య వస్తుంది. తర్వాత మీడియాను కూడా పూర్వం లాగలేదు కదా, మీడియాను కూడా మేనేజ్ చేస్తాడు, మీడియా కూడా మేనేజ్ అవుతుంది. 4 రోజులు అయితే చూడు, కేసీఆర్ కూడా మేనేజ్ అవుతాడు. కేసీఆర్ కూడా మేనేజ్ చేసే శక్తి ఆయనకుంది. అందరూ లొంగుతారు నాకు, కాబట్టి పక్కా 5 ఏళ్ళు ఉంటాడు, ఏం డోకా లేదా. సార్, నిరుద్యోగ సమస్య కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కూడా నిరుద్యోగులను పిలిచి మాట్లాడట్లేదు, ఎవరైనా రోడ్ల మీదకి వస్తే అరెస్టులు చేస్తామని అట్లీస్ట్ మీడియా వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు, మఫ్తీలు వచ్చి వేసుకొని వెళ్తూ ఉన్నారు. సో ఇదంతా రేవంత్ కావాలని చెప్పేస్తున్నా, లేకపోతే రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరుగుతూ ఉందా ఇదంతా? వాళ్ళకు రేవంత్ రెడ్డికి ప్రతి విషయం తెలియాలని లేదు, డెలిగేషన్ ఆఫ్ పవర్స్ వాళ్ళకి అధికారాలు ఇస్తారు, మీరు ఈ పని చేయండి అని చెప్తాడు. కేసీఆర్ పోలీసులకు పూర్తి అధికారాలు ఇచ్చాడు, అదే పద్ధతి రేవంత్ రెడ్డి కూడా అనుసరిస్తున్నాడు, పూర్తి అధికారాలు ఇచ్చాడు. ఎక్కడ ఎవరు నోరిప్పినా జైలు పెట్టమంటుండు. శ్రీశ్రీ చెప్పినట్టు 2 2 4 అన్నందుకు జైలు నోలు తెరుచుకోవాలి, గుండాలు గుండ్రాలు ఇస్తారు, 2 2 4 కూడా అనవద్దు. అందుకని సమస్య ఎవ్వరు రోడ్డు మీదకి వచ్చినా అరెస్ట్ చేయాలి,
వాళ్ళు పాపం డిఎస్సీ వాయిదా వేయమంటున్నారు. నిజమే కదా, టైం లేదు కదా, వాయిదా వేయాలి కదా, వాయిదా ఎట్లా వేయమంటారు, రోడ్ మీద రావాలి. అది మహేందర్ రెడ్డి నేర్పుతున్నాడేమో, మహేందర్ రెడ్డి చెప్పింది, మహేందర్ రెడ్డి చెప్పిందే ఇప్పుడు అమలవుతుంది తెలంగాణలో మొత్తం లేదు ఆయనే. కాబట్టి మహేందర్ రెడ్డి అంటే ఎవరు, కేసీఆర్ దగ్గర సన్నిహితుడు ఆయన. అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమంలో అందరు కొట్టి చంపినోడే కదా ఆయన, అప్పుడు కమిషనర్ ఉండే సిటీ కమిషనర్ గా మొత్తం వాళ్ళు చెప్తే, అప్పుడు ఎవరు చెప్తే, అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్తే, ఆయన వాళ్ళ మనుషులే కదా, తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు చెప్తే అందరూ కొట్టిండు. ఇప్పుడు మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడనే ఉండు కదా, కాబట్టి వాళ్ళు చెప్తేనే చేస్తున్నాడు. మహేందర్ రెడ్డి చేస్తున్నాడు ఇదంతా. మహేందర్ రెడ్డికి మొత్తం అధికారాలు అప్పుడు చంద్రబాబు ఇచ్చిండు, ఆ తర్వాత కేసీఆర్ ఇచ్చిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. ఓకే, సో పోలీసు వాళ్ళందరికీ ఒక రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ముఖ్యమంత్రి కాబట్టి, ముఖ్యమంత్రి జరిగింది చెప్పింది జరుగుతుంది. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ ఉద్యమకారుడు వాసిన్ యాదగిరితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండీ కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సార్.